हाय फ्रेंड्स हेलो अंदरू मन आलू अप्पड़ालु तैयार चेसुकुंदाम इवि चाला बागुंटाई चूडंडि मीकु अप्पड़ं वेर्पु चूपिस्तुन्नानु चाला करकरलाडुतू क्रिस्पीगा चाला बागुंटाई अप्पड़ालु मनं तैयार चेसुकोवडं कूडा चाला सिंपुल गा तैयार चेसुकोवच्चु नेनु बंगाळदुंपल्नि मुंदुगा उडिकिंचि उंचुकुन्नानु 1 केजी बंगाळदुंपलु तीसुकुन्नानु उडिकिंचि पैन पोट्टु तीसुकोनि उंचुकुन्नानु दीन्नि तुरुमुकोवालि मनं बंगाळदुंपल्नि తురుముకోవాలి ఈ అప్పడాలు మనం ఎండలో అంటే ఎండ అవసరం ఉండదు మన ఇంట్లోనే ఆరబెట్టుకుంటే చక్కగా రెండు రోజులకు మనకి ఆరిపోతాయి అప్పడాలు కూడా తయారైపోతాయి మనం ఎండలో పెట్టే పని ఉండదు ఇలా బంగాళదుంపలు అన్నిటిని బాగా తురుముకోవాలి చాలా బాగుంటాయి ఇవి పప్పుతో కానీ సాంబార్తో తిన్నా చాలా బాగుంటాయి లేదంటే మనం చక్కగా ఈవినింగ్ ఒక నాలుగు అప్పడాలు వేసుకుని తింటే చక్క స్నాక్స్ కను కూడా తినొచ్చు బాగుంటాయి అప్పడాలు పిల్లలకు బాగా నచ్చుతాయి ఒక్కసారి మీరు ట్రై చేయండి మనం ఎండలో పెట్టే పని కూడా ఉండదు ఇంట్లోనే చక్కగా ఆరిపోతాయి ప్యాన్ కింద ఆరిపోతాయి ఈ బంగాళదుంపలు అన్ని తురుముకున్నాం కదా ఎక్కడైనా చిన్న చిన్న అంటే పీసెస్ కింద ఉంటే మనకి అప్పడాలు చేసేటప్పుడు బాగా రావు అందుకని ఇలా మ్యాష్ చేసుకోవాలి దీన్ని బాగా మెత్తగా చేసుకోవాలి ఇది బాగా మెత్తగా ఉంటేనే మనకి అప్పడాలు కూడా బాగా వస్తాయి చూడండి ఈ విధంగా బాగా మెత్తగా చేసుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి దీన్ని వేరే బౌల్ లో వేసుకుందాం బాగా మెత్తగా చేస్తున్నాం కదా బంగాళదుంపల్ని ఇందులో మనం ఇప్పుడు మనం వంట సోడా ఇవన్నీ వేసుకుందాం వంట సోడా 1/2 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ కొద్దిగా సాల్ట్ అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఒకసారి చేతితో కూడా కలుపుకుందాం చేతితో కూడా కలుపుకుందాం మనం ఈ బంగాళదుంప పేస్ట్ ని బాగా కలుపుకోవాలి చేతితోటి మనకి అంటుకు అంటే చేతికి అంటుకుంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి చూడండి ఎక్కడ మనకి చిన్న చిన్న పీసులు లేకుండా బాగా మెత్తగా పేస్ట్ చేసుకుంటేనే అప్పడాలు కూడా చాలా బాగా వస్తాయి కొద్దిగా ఆయిల్ వేసుకొని మరలా ఒకసారి అంతా కలుపుకోవాలి కలుపుకొని మనకి నచ్చిన సైజులోనే ఉండలు చేసుకోవాలి అంటే కొంచెం పెద్ద అప్పడాలు కావాలంటే కొంచెం పెద్దగా ఉండలు తయారు చేసుకోవాలి నేను ఇలా ఉండలు రెడీ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను చపాతీ ప్లేట్ మీద ఒక కవర్ పెట్టి కవర్కి ఆయిల్ రాయాలి ఆయిల్ రాసి ఇలా కవర్ పైన వేసి చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా కవర్ పైన వేసి ఇలా లోటా తీసుకున్నాను అడుగు మందంగా ఉన్న తీసుకోవాలి లోటా తీసుకుని ఇలా అప్పడాలు ఒత్తుకోవాలి రౌండ్గా పెద్ద సైజులో మనం అప్పడాలను ఒత్తుకోవాలి వీలైనంత పలచగా చేసుకోవాలి అప్పుడే మనకి చాలా క్రిస్పీగా బాగా వస్తాయి బాగా పలుచగా ఒత్తుకోవాలి చూడండి ఇలా అప్పడాలు ఒత్తుకున్నాం కదా ఇప్పుడు నేను కిందన అంటే చీర పరిచి దాని మీద కవర్ కూడా వేసుకుని ముందుగా రెడీగా ఉంచుకున్నాను ఈ కవర్ మీద మనం తయారు చేసిన అప్పడాలని ఇలాగ వీడియోలో చూపించినట్టు ఈ విధంగా అప్పడాలని ఆరబెట్టుకోవాలి చక్కగా మన ఫ్యాన్ కిందే ఒక్కరోజు మనం అప్పడాల నుంచి మరునాడు రెండో వైపుకి తిరగేయాలి నెక్స్ట్ ఇంకో అప్పడం ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తున్నాను కవర్కి కొద్దిగా ఆయిల్ రాసి మళ్ళీ బంగాళదుంపలు ఈ రౌండ్గా ఉండలు చుట్టుకుని దాన్ని పెట్టుకుని పైన కవర్ వేసి ఇలా ఒత్తుకోవాలి అప్పడాలని ఇలా ఒత్తిన అప్పడాలను ఒక కవర్ మీద వేసుకొని ఆరబెట్టుకోవాలి ఇలా అప్పడాలని మనం తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసినవి ఒకరోజు ఆరనివ్వాలి ఆరిన తర్వాత మరునాడు రెండో వైపు కూడా తిప్పాలి తిప్పి మళ్ళీ ఒకరోజు ఆరిన తర్వాత ఇలా రెండు రోజులు ఆరితే మనకి అప్పడాలు ఆరిపోతాయి రెండు రోజులు మనకి ఎక్కువ టైం తీసుకోదు రెండు రోజులకైతే మనకు అప్పడాలు ఆరిపోతాయి ఆరిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఇలా ఉంటాయి అప్పడాలు ఆరిపోయిన తర్వాత మీకు జస్ట్ ఆరిన తర్వాత ఒక గంట ఎండలో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే ఇలా అయినా మనకి నిల ఉంటాయి సంవత్సరం అయినా మనకి పాడవకుండా చక్కగా ఉంటాయి మీకు వేపు కూడా చూపిస్తున్నాను గ్యాస్ ఆన్ చేసుకున్నాను ఆయిల్ వేసుకుని
ఆయిల్ కూడా బాగా వేడి అవ్వాలి. వేడైన తర్వాత ఒక్కొక్క అప్పడం వేసుకుని మనం వేపుకోవాలి. చాలా చాలా బాగుంటాయి ఈ అప్పడాలు. ఒక్కసారి మీరు పిల్లలకు చేసి పెట్టారంటే మరల మరల కావాలని అడుగుతారు. అంత బాగుంటాయి అప్పడాలు. మనకి సంవత్సరం అయినా పాడవకుండా చక్కగా ఉంటాయి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం అప్పడం వేసుకుని వేపుకోవాలి. పప్పుతో కానీ సాంబార్తో కానీ పులుసుకూరలతో కానీ తింటే చాలా చాలా బాగుంటాయి అప్పడాలు. ఒక్కసారి మీరు ట్రై చేయండి. మనం ఎండలో పెట్టే పని కూడా ఉండదు. ఇంట్లోనే చక్కగా ఈ అప్పడాలు తయారు చేసుకోవచ్చు. మనం 2 రోజులు అయితే చాలు, ఆరిపోతే చక్కగా అప్పడాలు తయారైపోతే ఇంకెందుకు కావాల్సి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్లో తెలియపరచండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.